నమస్కారం ఏసీటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి నగర మేయర్ పిలుపు వైద్య రంగంలో విప్లవం రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలకు శ్రీకారం వైసీపీలో స్వతంత్ర కార్పొరేటర్ల చేరిక జీవీఎంసీలో 61 కి చేరిన కార్పొరేటర్ల బలం జిల్లాపై కరోనా కనికరం తగ్గిన కేసులు మరణాలు ఇక సెలవు నావికా దళ సేవల నుంచి ఐఎన్ఎస్ సంజక్ నిష్క్రమణ ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పిలుపునిచ్చారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయ ప్రాంగణంతో పాటు పలు చోట్ల ఆమె మొక్కలు నాటారు పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల భూతాపం పెరిగి విపత్తులు సంభవిస్తున్నాయని నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి పేర్కొన్నారు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా హరివెంకట కుమారి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం ప్రాంగణంలో డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్లతో కలిసి మొక్కలు నాటారు అలాగే కృష్ణా కళాశాల సమీపంలోని ఏపీ జీఓఎస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ పార్కులో కూడా స్థానిక వైసీపీ నాయకులతో కలిసి మొక్కలు నాటారు ఈ సందర్భంగా హరివెంకట కుమారి మాట్లాడుతూ నగర పరిధిలోని నిరాధరణకు గురవుతున్న పార్కులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు ఈనాడు అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నన్ను ఈరోజు మొక్కలు నాటడానికి పిలవడం ఎంతో ఆనందకరంగా భావిస్తున్నాను అయితే పర్యావరణ దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఈ పర్యావరణ దినోత్సవం ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు ఐక్యరాజ్య సమితిలో జనరల్ అసెంబ్లీ మీటింగ్లో 1972 సంవత్సరంలో జూన్ 5వ తారీఖున ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా చెప్పడం జరుగుతుంది అయితే పర్యావరణాన్ని కాపాడుకోవడానికి అడవులను సంరక్షించడం కానీ వ్యవసాయ భూములు నేలలను కాపాడడం కానీ ప్రతి పౌరుడు నీటిని సంరక్షణ చేయడం ద్వారా కానీ వర్షాలు పడినప్పుడు నీటిని సంరక్షించడం ద్వారా కానీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనం దాదాపుగా నివారించడం ద్వారా కూడా పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు కరోనా వంటి మహమ్మారిని కూడా ఈ పర్యావరణం ద్వారా మనం కాపాడుకోవచ్చు అని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ పర్యావరణ దినోత్సవం జూన్ 5న జరుపుకుంటున్నాం అలాగే ప్రతిరోజు పర్యావరణ దినోత్సవంగానే జరుపుకోవాలని ప్రతి పౌరునకు నగర ప్రజలకు తెలియజేస్తూ మరొకసారి పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను రాష్ట్రంలో 16 వైద్య కళాశాలలు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది ఇప్పటికే 2 వైద్య కళాశాలల పనులు ప్రారంభం కాగా మిగిలిన 14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు నాడు నేడుతో వైద్య ఆరోగ్య రంగంలో పెను మార్పులు తేవడానికి 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక వైద్య కళాశాలను నిర్మించనున్న ప్రభుత్వం వీటి కోసం 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది 2023 డిసెంబర్ నెల నాటికి వీటి నిర్మాణం పూర్తి చేయాలని నిర్మాణ సంస్థలను కోరింది మన జిల్లాలో పాడేరు కళాశాల పనులు ప్రారంభమయ్యాయి అనకాపల్లిలోని వైద్య కళాశాలకు స్థానిక నాయకులతో కలిసి ముఖ్యమంత్రి వర్చువల్ పద్ధతిలో శంకుస్థాపన కూడా చేశారు అత్యాధునిక వసతులతో ఈ వైద్య కళాశాల నిర్మాణం జరుగుతుంది వైద్య కళాశాలతో పాటు నర్సింగ్ కళాశాలలు హాస్టళ్లు డాక్టర్ల వసతి గృహాలు నిర్మించనున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగా అనకాపల్లిలో మెడికల్ కళాశాలకి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీకి సుమారు 500 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేయడం చాలా సంతోషం మరి మీ అందరూ తెలుసు గతంలో చాలా మంది అనకాపల్లిలో చెప్పారు చాలా మంది మేము వచ్చేస్తాం ఇచ్చేస్తాం కానీ మరి ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే హామీలు ఇచ్చారో ఆ రకంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జిల్లాలో ఒక జిల్లాలో 2 మెడికల్ కాలేజీలు ఈ గవర్నమెంట్ ఒకటి పాడేరులో లాస్ట్ ఇయర్ చేశాం ఈ సంవత్సరం అనకాపల్లి చేశాం మరి నేను మంత్రిగా ఉన్న సమయంలో ఈ 2 మెడికల్ కాలేజీలు గౌరవ ముఖ్యమంత్రి గారు మరి శంకుస్థాపన చేయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే ఇక్కడ ఉన్నటువంటి గౌరవ స్థానిక శాసనసభ్యులు అమర్నాథ్ గారికి కూడా నేను కంగ్రాచులేషన్ చెప్తున్నాను ఎందుకంటే గతంలో చాలా మంది శాసనసభ్యులు చేయలేనిది అలాగే
ఇప్పుడు ప్రస్తుతమైనటువంటి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సచ్చివతి గారు ఎమ్మెల్యే గారు స్థానిక పెద్దలు అందరూ కూడా మరి నేను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేసి నేను త్వరగా ఈ భూ సమస్యను గాని మరి మిగిలిన ఇష్యూస్ కూడా సార్ట్ అవుట్ చేసి జిల్లా యంత్రాంగ సహకారంతో దీన్ని సాకారం చేశారు తప్పనిసరిగా నోకాలమ్మ ఆశీస్సులతో మరి డిసెంబర్ 2023 కల్లా ఇది పూర్తవుతుంది వైద్య కళాశాల నిర్మాణం ద్వారా డాక్టర్ల సంఖ్య పెరుగుతుందని రాబోయే రోజుల్లో వైద్యుల కొరత కూడా లేకుండా ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలను అందించొచ్చనే ఆలోచనతో ఈ కళాశాలను ప్రారంభిస్తున్నట్లు ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు వైద్య కళాశాలలకు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలను కూడా ఏర్పాటు చేయడం ద్వారా 32 విభాగాలకు సంబంధించి 1850 సీట్లు అందుబాటులోకి వస్తున్నాయి ఇక కొత్తగా నిర్మించనున్న ప్రతి కళాశాలలో 500 పడకలకు తగ్గకుండా సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తాయి ఆక్సిజన్ సంక్షోభం నేపథ్యంలో నిర్మిస్తున్న ప్రతి ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ట్యాంకులు ఉత్పత్తి కేంద్రాలు కూడా ఏర్పాటు కానున్నాయి మన అనకాపల్లికి మీరు మెడికల్ కాలేజ్ నిచ్చి 500 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఈ ప్రాంత ప్రజల తాలూకు ఆరోగ్య దిశ దాదాపు 15 లక్షల మంది జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతం నుంచి మీరు ఇందాక చాలా మంది చెప్పినట్టు చాలా సందర్భాల్లో రిఫరెన్స్ కింద కేజీహెచ్ కి పంపించేసినటువంటి సందర్భాలు సార్ అటు చోడవరం నుంచి వచ్చినా మాడుగుల నుంచి వచ్చినా పాయకరాపేట నుంచి వచ్చినా కొన్నిసార్లు అనకాపల్లో డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఉన్నప్పటికీ కొన్ని సందర్భాల్లో ఈ సూపర్ స్పెషాలిటీ రిక్వైర్మెంట్స్ ఉన్నప్పుడు విశాఖపట్నానికి పంపించేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో ఈరోజు ఇది మా అందరికీ కూడా రేపు ప్రాణవాయువుగా మిగులుతుంది అనేటువంటిది చేసుకుంటూ మరొకసారి మా ప్రాంత ప్రజానికం తరపున మీకు రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను సార్ మరి ఎందుకంటే మనిషిని ప్రాణం కాపాడడం కన్నా మనిషికి ఇచ్చే ఆస్తి ఏమీ లేదు ఇవాళ మరి రాష్ట్రం మొత్తంగా మరి 16 కొత్త మెడికల్ కాలేజీలు ఈ రోజు 14 కొత్త కాలేజీలకి మరి ఇవాళ శంకుస్థాపన చేయటం మరి వైద్య కుటుంబం అందరి తరపున కూడా మరి నిరుపేద ప్రజలందరి తరపున కూడా మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇన్నాళ్ళకి మరి వైద్యుల్ని వైద్య కుటుంబాన్ని నిరుపేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే ఒక మహనీయుడు పుట్టాడని మరి ఇవాళ మా వైద్య కుటుంబం అంతా కూడా వాళ్ళందరి కృతజ్ఞతలు మీకు తెలియజేయమన్నారు వారందరి తరపున మీకు హృదయపూర్వక కృతజ్ఞాభివందనాలు రాబోయే రోజుల్లో ప్రతి మనిషి కూడా భగవంతుడిచ్చిన పూర్ణాయుష్ కూడా జీవించేలాగా మరి ఈ వైద్యాలయాలన్నీ కూడా ఉపయోగపడతాయని చెప్పి మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ వైద్య కళాశాల ప్రారంభంపై ఆంధ్ర మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్ మాట్లాడుతూ 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం దేశంలోనే ప్రథమమని ఇది 100 సంవత్సరాల ముందు చూపు ఆలోచనకు నిదర్శనమని పివి సుధాకర్ కొనియాడారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని అన్నారు వైద్య కళాశాలల్లో డాక్టర్లుగా స్థానికులకు నియమిస్తే అందుబాటులో ఉంటూ అధిక సేవలు అందించే అవకాశం ఉంటుందని సుధాకర్ సూచించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మునుపెన్నడూ లేనట్లు 16 కొత్త మెడికల్ కాలేజీలు కోసం శ్రీకారం చుట్టింది దీనికి రెండు ప్రధానమైన కారణాలు ఒకటి ఏంటంటే పల్లె ప్రజల నుంచి పల్లెటూళ్ళలోనూ అదీను ప్రజలు వస్తుంటారు వాళ్ళందరికీ మెరుగైన సౌకర్యాలు అందాలి అనేది వైద్యం అందాలనేది ఒకటైతే రెండోది మనకి రాష్ట్రంలో డాక్టర్ల కొరత లేకుండా ఈ మెడికల్ కళాశాలలో ఎక్కువ మంది డాక్టర్లను తయారు చేయటం వలన రానున్న కాలంలో మనకి ఎప్పుడు కూడా డాక్టర్ల కొరత లేకుండా ఉంటుంది అయితే ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ఈ నిర్ణయం వలన రాబోయే 100 సంవత్సరాల వరకు కూడా మనకి డాక్టర్లు అలాగే వైద్య మౌలిక సదుపాయాలు కూడా తీరనున్నాయి కాబట్టి ఇది ఒక గొప్ప ముందడుగు కింద నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒకేసారి 16 మెడికల్ కాలేజీలు కట్టడం అనేది చరిత్రలో ఎప్పుడూ లేదు దేశ చరిత్రలోనే కాదు అంతర్జాతీయంగా కూడా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడా కూడా లేదు సో ఇది ఒక ధైర్యంతో సాహసంతో కూడుకున్న నిర్ణయం ఇది అయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెడికల్ కాలేజీలు కట్టడం ఒక ఎత్తు అయితే దానిలో ఉన్న ఫ్యాకల్టీ అంటే ప్రొఫెసర్లు అసిస్టెంట్లు అసోసియేట్ ప్రొఫెసర్లు వీళ్ళందరినీ రిక్రూట్ చేసుకోవటం అనేది చాలా పెద్ద సమస్య కింద ఉంటుంది నాకు ఖచ్చితంగా నాకు పూర్తి నమ్మకం ఉంది గవర్నమెంట్ మీద దాని మీద కూడా దృష్టి సారించుంటారని ఎందుకంటే మనం 3 ఏళ్ళ తర్వాత ఒక మెడికల్ కాలేజీని ప్రారంభించాలి అని అంటే దానికి కసరత్తు ఇవాళ నుంచే ప్రారంభం అవ్వాలి ఎలాగైతే మనకు 3 ఏళ్ళ తర్వాత మనకి బిల్డింగ్స్ రెడీ అవుతున్నాయో దాంతోపాటు సైమల్టేనియస్గా బిల్డింగ్స్ దాంట్లో ఉన్న పరికరాలు కావలసిన పరికరాలు అలాగే మానవ వనరులు కూడా మనం అన్నీ ఒకేసారి మనం మొదలెట్టాలి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తుందని నేను అనుకుంటున్నాను అన్నిటికంటే ముఖ్యమేంటంటే
ముందు చూపుతో చేసి తీసుకున్న చర్య ఇది. రానున్న 100 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న చర్య ఇది. కానీ మనకి మనం ఇందులో సక్సెస్ అని మనం నిరూపిస్తే యావత్ దేశమే కాదు ప్రపంచం కూడా విస్తుపోతుంది. అలాగే ఇది మిగతా రాష్ట్రాలకి దేశంలో ప్రపంచంలో ఉన్న చాలా కంట్రీస్కి కూడా ఇదొక మార్గదర్శకం అవుతుందనేది నేను అనుకుంటున్నాను. మన విశాఖపట్నం జిల్లాలో పాడేరులోను అనకాపల్లిలోను రెండు వచ్చినాయి. పాడేరులో ప్రత్యేకంగా ఈ కాలేజ్ పెట్టడం అనేది గొప్ప ఆలోచన. కారణం ఏంటంటే ఈ ట్రైబల్ ఏరియాల్లో చాలామంది డాక్టర్లు వాళ్ళు పనిచేయడానికి ఇష్టపడరు, వెళ్ళి వచ్చేసేవాళ్ళు. అందువలన ఉద్యోగం తీసుకుంటారు కానీ పనిచేయరు కాబట్టి హాస్పిటల్స్లో. అయితే కాలేజీ పెట్టితే ఏమవుతుందంటే అక్కడే వాళ్ళకి సదుపాయాలు ఉంటాయి, ఉండటానికి సదుపాయం ఉంటుంది, వాళ్ళు టీచింగ్ చేస్తుంటారు, వైద్యం చేస్తుంటారు కాబట్టి ప్రజలందరూ ఈ ఫ్యాకల్టీ అంతా కూడా అక్కడే ఉండిపోవడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఇది గొప్ప చర్య. అయితే నాదొక సలహా ఏంటంటే ఎప్పుడూ అక్కడున్న వాళ్ళకి ఆ పరిసరాల్లో ఉన్న డాక్టర్లకి ఆ మెడికల్ కాలేజీలో ఉద్యోగం ఇస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయనేది. ఎక్కడో తిరుపతితో కర్నూలులో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మనం పాడేరులో వేస్తే వాళ్ళు మాటమాటికి కర్నూలు వెళ్ళిపోవడానికి తిరుపతి వెళ్ళిపోవడానికి ఇష్టపడతారు. ఇక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఉన్నా సరే సెలవు పెట్టి ఇంట్లో ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మనం ట్రైబల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి అలాగే ఆ చుట్టుపక్కల ఉన్న డాక్టర్లకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని మనం దీంట్లో ఎంప్లాయ్ చేసుకోవాలి, నెంబర్ వన్. రెండోది మనకి స్పెషలిస్టులు అంతమంది దొరకరు అక్కడ. అప్పుడు ఏం చేయాలి, మనం అక్కడ ఉన్న డాక్టర్లకి ప్రత్యేకంగా తర్ఫీదు ఇచ్చి మనం వాళ్ళందరికీ పీజీలు చేయించి వాళ్ళ చేత వాళ్ళని అందులో ఉద్యోగాలు ఇచ్చి పెట్టుకుంటే వాళ్ళకి ఇది మన ప్రాంతానికి చెందింది, ఇది మన ప్రజలందరికీ మన సేవ చేసే మనకు భాగ్యం కలిగింది అనే ఆలోచనతో వాళ్ళు మెరుగైన పనితీరును కనబరుస్తారనేది నా అభిప్రాయం. ఆ దిశగా గవర్నమెంట్ ఖచ్చితంగా ఆలోచిస్తుందని నేను అనుకుంటున్నాను. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గంలో వైసీపీకి బలం పెరిగింది. జీవీఎంసీ ఎన్నికల్లో 98 సీట్లు గాను 58 వార్డుల్లో వైసీపీ కార్పొరేటర్లు గెలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. తాజాగా స్వతంత్ర కార్పొరేటర్లు 3 వైసీపీలో చేరడంతో పార్టీ బలం 61కి పెరిగింది. దక్షిణ నియోజకవర్గ పరిధిలోని 3 స్వతంత్ర కార్పొరేటర్లు వైసీపీలో చేరారు. దీంతో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గంలో ఆ పార్టీ బలం మరింత పెరిగింది. దక్షిణ నియోజకవర్గం పరిధిలోని 13 వార్డులకు గాను ఇటీవల జరిగిన జీవీఎంసీ ఎన్నికల్లో 5 స్థానాలను వైసీపీ గెలుచుకోగా 4 తెలుగుదేశం పార్టీ, 3 స్వతంత్రులు, 1 జనసేన పార్టీ నుంచి విజయం సాధించారు. గెలిచిన 3 స్వతంత్ర కార్పొరేటర్లు వైసీపీలో చేరడంతో నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుత బలం 8కి చేరుకోగా కౌన్సిల్లో బలం 61కి పెరిగింది. పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జు వి విజయసాయిరెడ్డి సమక్షంలో 3 స్వతంత్ర కార్పొరేటర్లు కందుల నాగరాజు, విల్లూరి భాస్కర్రావు, మహమ్మద్ షాదిక్లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లాపై కరోనా కనికరించింది, వైరస్ వ్యాప్తి మందగించింది. మహమ్మారి శాంతించడంతో ప్రజలు కాస్త ఊరట చెందారు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. బుధవారం 844 కేసులు, గురువారం 814 కేసులు నమోదు కాగా శుక్రవారం ఆ సంఖ్య 634గా నమోదైంది. జిల్లాలో కరోనా ఉధృతి క్రమేణా తగ్గుతోంది. 3 రోజులుగా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీంతో ప్రజలు కాస్త ఊరట పొందారు, అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. బుధవారం 844, గురువారం 814 కేసులు నమోదు కాగా శుక్రవారం కొత్తగా 634 కేసులు నమోదయ్యాయి. వీటితో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 140961కి చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 129571మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ మరో 5 మృతి చెందారు. వీటితో మరణాల సంఖ్య 934 చేరింది. 10456 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులు ఇళ్లలో ఉండి చికిత్స పొందుతున్నారు. వైరస్ ఉధృతి కొనసాగుతున్నందున ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు ఇటీవల కాలంలో మనకి కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గుతున్నాయి. దీనికి ప్రధానమైన కారణం మనకి తెలుసు, గవర్నమెంట్ తీసుకున్న కొన్ని చర్యలు. రోజుకి 18 గంటల పాటు కర్ఫ్యూని పెట్టి
మనకి 6 గంటలు మాత్రమే కర్ఫ్యూని సడలించడం మూలాన జన సందోహం తగ్గింది. ఎప్పుడైతే మన మాస్కులు సరిగ్గా వేసుకోకుండా జనం అందరూ దగ్గర దగ్గరగా ఉంటే వాళ్ళలో ఇది ఎక్కువ వస్తుందనే విషయం మీకు తెలుసు. అందువలన మనకి కర్ఫ్యూ నిబంధనలను పెట్టి రేపు జూన్ 10 వరకు కూడా ఇది పొడిగించారు. అది చాలా మంచి నిర్ణయం. ఒక పక్కన పేద ప్రజలకు ఇబ్బంది లేకుండా 6 గంటలు పనిచేసుకునే వెసులుబాటు కల్పిస్తూనే మిగతా 12-18 గంటలు కూడా కర్ఫ్యూ పెట్టడం వలన జన సమీకరణ జన సందోహాలు లేకుండా ఒకళ్ళ నుంచి ఒకరికి ఇది ట్రాన్స్మిట్ అవ్వకుండా బాగా నిరోధించగలిగారు. అందువలన మనకి ఇది తగ్గుముఖం పట్టింది. ఈ నిర్ణయానికి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని పూర్తిగా అభినందిస్తున్నాను. ఈ కర్ఫ్యూ అనే నిబంధనలు పెట్టడం అనేది మనకు అత్యవసరమైంది. ఎందుకంటే మొదటి వేవ్ అయిన తర్వాత రెండవ వేవ్ వచ్చే మధ్యలో ప్రజలు మాస్క్ పెట్టుకోకుండా వ్యక్తిగత దూరం పాటించకుండా వ్యక్తిగత శుభ్రత పాటించకుండా అందరూ జన సందోహాల్లో ఉండి సినిమాలకు వెళ్ళి రెస్టారెంట్లకు వెళ్ళి దానివల్ల ఎంత రెండవ వేవ్ రావడానికి కారణమయ్యారు. ఆ రెండవ వేవ్ కూడా ఇప్పుడు తగ్గుతోంది, సంతోషకరమైన విషయం. మళ్ళీ మనకు మూడవ వేవ్ రాకుండా ఉండాలనంటే మనకి వ్యక్తిగతంగా మనం అందరం కూడా ఈ కోవిడ్ ప్రవర్తనా నియమావళిని తూచా తప్పకుండా పాటించాలి. అందులో ప్రత్యేకంగా జన సందోహాలు లేకుండా చూసుకోవాలి, అందరూ టీకాలు వేయించుకోవాలి. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా మనకు మూడవ వేవ్ రాకుండా ఉంటుంది. భారత నావికా దళంలో తొలి దేశీయ హైడ్రోగ్రాఫిక్ సర్వే నౌకగా 40 ఏళ్ల పాటు దేశానికి ఎన్నో సేవలు అందించిన ఐఎన్ఎస్ సంజగ్ శుక్రవారం విశాఖ నేవల్ డాక్యార్డ్లో తన సేవల నుండి నిష్క్రమించింది. కోవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ అతి తక్కువ మంది ఆహ్వానితులతో వైస్ అడ్మిరల్ అజేంద్ర బహదూర్ సింగ్ పర్యవేక్షణలో సంజగ్ నౌకను డీకమిషనింగ్ నిర్వహించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నేవీ హైడ్రాలిక్ సర్వే నౌక సంజాగ్ 1981 ఫిబ్రవరి 26వ తేదీన ఇండియన్ నేవీలోకి వచ్చింది. ఈ 40 ఏళ్ల కాలంలో దాదాపు 200కు పైగా మేజర్ సర్వేలు, అనేక మినీ సర్వేలు నిర్వహించింది. అనేక మందికి హైడ్రాలిక్ సర్వేపై శిక్షణ కూడా ఉపయోగపడింది. ఇండియన్ నేవీ నిర్వహించిన పవన్, సరోంగ్, రెయిన్బో ఆపరేషన్లలో ఇది పాల్గొంది. 2004వ సంవత్సరంలోనూ సునామీ సంభవించినప్పుడు విలువైన సేవలు అందించింది. ఇప్పటి వరకు 22 మంది కమాండింగ్ ఆఫీసర్లు దీనికి నాయకత్వం వహించారు. విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్లో శుక్రవారం సేవల నుంచి విరమించింది. కోవిడ్-19 ప్రోటోకాల్ పాటిస్తూ అతి తక్కువ మంది ఆహ్వానితుల సమక్షంలో వైస్ అడ్మిరల్ బహదూర్ సింగ్ పర్యవేక్షణలో డీకమిషనింగ్ కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. జిల్లాలో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు. వైద్యాధికారులతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలో టెస్టింగ్ నిర్వహణ, టెస్టుల రిపోర్టులు, వ్యాక్సినేషన్, ఐసోలేషన్ కిట్లు, అలాగే ఆక్సిజన్ సిలిండర్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐసోలేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కిట్లు అందించాలన్నారు. ఏజెన్సీలో పరీక్షల నిర్వహణ, అనంతరం ఫలితాలను సత్వరం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మహావిశాఖ నగరపాలక సంస్థ పరిధిలో మాంసం, చేపలు, రొయ్యలు మొదలైన మాంసాహారపు అమ్మకాలను నిషేధిస్తూ జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ గుమ్మళ్ళ సృజన ఆదేశాలు జారీ చేశారు. కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా మాంసాహార దుకాణాల వద్ద ప్రజల రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. ప్రభుత్వం కర్ఫ్యూ మరియు 144 సెక్షన్ విధించినప్పటికీ ప్రజలు గుంపులు గుంపులుగా దుకాణాల వద్ద చేరుతున్నందున ముఖ్యంగా జీవీఎంసీ పరిధిలోని అన్ని మాంసం, చేపలు, రొయ్యల తదితర మాంసాహారం అమ్మే దుకాణాల వద్ద ప్రజల తాకిడి ఎక్కువగా ఉన్నందున నగరంలో ఆదివారం జూన్ 6వ తేదీన మాంసం అమ్మకాలు నిషేధించడమైందని, ప్రజలందరూ కరోనా వైరస్ వ్యాప్తి నిర్మూలనకు సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ నేపథ్యంలో శనివారం కూడా మాంసం దుకాణాలపై విజిలెన్స్ పర్యవేక్షణ ఉంటుందని, దుకాణాల వద్ద ప్రజలు గుంపులుగా ఉండకుండా షాప్ యజమానులు జాగ్రత్తలు పాటించాలని కమిషనర్ తెలిపారు. సింహగిరిపై అప్పన్న స్వామివారి హుండీలను సిబ్బంది లెక్కించారు. ఆలయ బేడా మండపంలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ పర్యవేక్షణలో సిబ్బంది ఈ హుండీలను తెరిచి లెక్కించారు. సుమారు 29 లక్షల రూపాయల ఆదాయం స్వామివారి హుండీ ద్వారా సమకూరింది. నగదుతో పాటు 15 విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభ్యమయ్యాయి. జిల్లాలో బ్లాక్ ఫంగస్ కేసులను సమర్థవంతంగా పరిష్కరించడానికి జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ 14 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ మ్యూకో కైర్మిసెస్ యొక్క అన్ని కేసులను పర్యవేక్షిస్తుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. కమిటీకి చైర్మన్గా ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివి సుధాకర్, సభ్యులుగా డాక్టర్ పి మైథిలి, డాక్టర్ జి రఘుబాబు, డాక్టర్ వి రాజేశ్వరరావు, ఎంవి విజయశేఖర్ బాబు, కేవీవి విజయకుమార్తో సహా మరికొంతమందిని నియమించారు. బ్లాక్ ఫంగస్ అనేది ఇప్పుడు చాలా విస్తృతంగా జరుగుతున్న చర్చ. కోవిడ్-19 పేషెంట్స్లో ఈ బ్లాక్ ఫంగస్ వ్యాధి చాలా విస్తృతంగా వస్తున్నట్లు మనకు సమాచారం. సాధారణంగా ఇది ఏమీ హాని చేయవు, అయితే ఎప్పుడైతే వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి బాగా తగ్గిపోతుందో అప్పుడు ఈ స్పోర్స్ అనేవి ఫంగస్ కింద మారి, కోవిడ్-19 నేపథ్యంలో ఈ కేసెస్ చాలా ఎక్కువ చూస్తున్నాం. నిన్నటి వరకు సుమారు మన ఆంధ్రదేశంలోనే 1500 కేసులు దాకా వచ్చినాయి. అందులో 100కి పైచిలకు మన కేజీహెచ్లోనూ అడ్మిట్ అయి ఉన్నారు. అయితే ఏదేమైనా సరే జనాలందరూ అప్రమత్తంగా ఉండాలి. అప్రమత్తం అంటే కోవిడ్ తగ్గిపోయిన తర్వాత షుగర్ పూర్తి స్థాయిలో కంట్రోల్లో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. ఎప్పుడు 200 దాటనివ్వకూడదు బ్లడ్ షుగర్ని, అదొకటి. ఇక రెండవది, ఏదైనా డిసీజ్ దానికి కొన్ని సైన్స్ అండ్ సింప్టమ్స్ ఉంటాయంటే లక్షణాలు, వ్యాధి లక్షణాలు ప్రారంభంలోనే డాక్టర్ దగ్గరికి వస్తే వైద్యం చేయడానికి వీలవుతుంది. ఏంటి లక్షణాలు? మనకి ముఖం మీద ఒక పక్కన ఒక సగంలో ఏదైనా వాపు రావటం కానీ, లేకపోతే ముక్కు చుట్టుపక్కల వాపు, నొప్పి, తర్వాత అక్కడ కొన్నాళ్ళకి అక్కడ సెన్సేషన్ లేకపోవటం, అంటే తిమ్మిరెక్కిపోవటం, ఇంకా తీవ్రమైతే కన్నంతా కూడా వాచిపోవటం, కన్ను మసకబారటం, చూపు లేకపోవటం, అంతకంటే తీవ్రం అయ్యి మెదడులోకి వెళ్తే అప్పుడు వాళ్ళకి ఫిట్స్ రావటం, కోమాలోకి వెళ్ళిపోవటం, మరణం సంభవించటం ఇలా జరుగుతుంటాయి. అయితే ప్రారంభంలోనే ఎప్పుడైతే బుగ్గ మీద అది బాగా నొప్పిగా ఉందో, వాపు కొద్దిగా కనపడిందో, వెంటనే డాక్టర్ దగ్గర సంప్రదిస్తే
ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ అని ఈఎన్టి సర్జన్స్ చేస్తారు. ముక్కులో గొట్టం పెట్టి దాని ద్వారా ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా ఇంకా తీవ్రమైందా అప్పుడు దానికి మనం కన్ను తీసేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఇది ఆపరేషన్స్. దీంతోపాటు కొన్ని రకాలైన మందులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేకంగా ఎంఫోటైజేషన్ బి అనే మందు ఒకటి, లేకపోతే పోసో కొనజోల్ అనే మందు, లేకపోతే ఇసావు కొనజోల్ అనే మందు. ఈ మూడును ప్రత్యేకంగా మ్యూకార్మైకోసిస్ అంటే బ్లాక్ ఫంగస్కు వాడే మందులు. సో ఇవన్నీ కూడా టెన్షన్గా కనీసం ఈ మందులు 4 నుంచి 6 వారాల వరకు వాడాలని చెప్పేసి వైద్యవర్గాల్లో జరుగుతున్న చర్చ. అందరిలోనూ వాడాలి. కొంతమందిలో, ఎక్కువ శాతం మందిలో మనకి ఆపరేషన్లు కూడా అవసరం అవుతాయి. కాబట్టి మ్యూకార్మైకోసిస్ మీద ప్రజలందరిలో సరైన అవగాహన ఉండాలి. షుగర్ను కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇవి రెండు చేస్తే దీని నుంచి ఉపశమనం పొందొచ్చు. కరోనా సెకండ్ వేవ్ ఉధృతి కట్టడికి నగరంలో పాక్షిక కర్ఫ్యూ అమలులో ఉంది. అయినప్పటికీ కొంతమంది అవసరం లేకుండా నిబంధనలు అతిక్రమించి రోడ్లపై సంచరిస్తున్నారు. ఇటువంటి వారి పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తూ వస్తోంది. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే జిల్లా నగరవాసులు బయట పనులు చక్కబెట్టుకోవాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుంది. ఈ సమయంలో అత్యవసర పనుల మీద తప్ప అనవసరంగా జనాలు బయటకు తిరగరాదు. అయినప్పటికీ కొంతమంది అవసరం లేకున్నప్పటికీ బయట సంచరిస్తున్నారు. ఇలాంటి వారిని నిలువరించేందుకు పోలీసులు రోడ్లపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా గోపాలపట్నం పెట్రోల్ బంకు కూడలి సమీపంలో స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సాయంత్రం వేళ వాహనాలపై సంచరించే వాహనదారులను ఆపి బయట ఏ పని మీద తిరుగుతున్నారు అడిగి తెలుసుకొని అవసరమైతే అనుమతిస్తున్నారు, లేకుంటే వెనక్కి పంపించేస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపైన ఐపీసీ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ల ప్రకారం జరిమానాలు విధించడంతో పాటు కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అనవసరంగా బయట సంచరిస్తే చర్యలు తప్పవని ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ఈ లాక్డౌను సంబంధించి ఉదయం 6 నుంచి 12 గంటల వరకు ఈ షాపులు మరి ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి అవి తెరిచి ఉంచడానికి అనుమతించబడ్డాయి. ఆ సమయంలో కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఎవరు 4 అంతకంటే ఎక్కువ గుమిగూడి ఉండడం కానీ అలాంటివి చేయకుండా లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ 6 నుంచి 12 వరకు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వరకు అలౌ చేయడం జరుగుతుంది. 12 గంటల తర్వాత ఉదయం మళ్ళీ 6 గంటల వరకు కర్ఫ్యూని కొనసాగించడం జరుగుతుంది. ఆ సమయంలో ఎవరిని కూడా అనవసరంగా అవసరం లేని వ్యక్తులు ఎవరైనా వస్తే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. కేవలం పాస్ ఉన్న వాళ్ళు, ఉద్యోగస్తులు, ఎవరైతే ఎగ్జామ్టెడ్ సర్వీసెస్లో ఉన్న వాళ్ళు వాళ్ళని మాత్రం అనుమతించడం జరుగుతుంది. చాలామంది అనవసరంగా రోడ్ల మీదకి వస్తే మందులకు వెళ్తున్నాం, తర్వాత వేరే వేరే కారణాలు, హాస్పిటల్ కారణాలు ఇవన్నీ చెప్తున్నారు. అవన్నీ క్షుణ్ణంగా వెరిఫై చేయడం జరుగుతుంది. వాళ్ళు జెన్యున్ కారణం కాకపోతే వాళ్ళపైన ఇమీడియట్గా కేసు కూడా నమోదు చేసి సదరు వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అలాగే 12 గంటల తర్వాత తెరిచి ఉన్న షాపుల్ని మరియు రోడ్ల మీద తిరిగే వ్యక్తుల్ని, గ్రౌండ్లోని గట్ట క్రీడలు వాకింగ్లు చేసే వ్యక్తుల్ని కూడా వాళ్ళపైన కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కర్ఫ్యూ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి పోలీస్ శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కరోనా వ్యాప్తి చెందకుండా అందరూ సహకరించవలసిందిగా ఈ సందర్భంగా కోరుతున్నాం. కరోనా ఉధృతి కారణంగా మూతపడిన సీతమ్మధార రైతు బజారు మళ్లీ తెరుచుకుంది. స్థానిక ప్రజల విజ్ఞప్తి మేరకు పరిమిత సంఖ్యలో తాత్కాలిక కౌంటర్లు ఏర్పాటు చేసి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రైతులు విక్రయాలు జరుపుతున్నారు. ప్రజల విజ్ఞప్తి మేరకు పూర్తిగా మూతపడిన సీతమ్మధార రైతు బజారును అధికారులు పాక్షికంగా తెరిచారు. తాత్కాలికంగా కొన్ని కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు కూడా జరుపుతున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్న రైతులను మాత్రమే ఇక్కడ అమ్మకాలకు అనుమతిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో ఈ రైతు బజారును మూసివేసి కృష్ణా కళాశాల మైదానం, హెచ్బీ కాలనీల్లో
తాత్కాలిక రైతు బజార్లు ఏర్పాటు చేసి రైతులతో అక్కడ కూరగాయలు విక్రయాలు జరిపిస్తున్నట్లు తెలిసిందే. కాగా వైరస్ ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలో స్థానికుల విజ్ఞప్తి మేరకు మళ్లీ ఈ బజార్ను తెరిచి కొద్దిమంది రైతులతో తాత్కాలిక కౌంటర్లు ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుతున్నారు. తాత్కాలిక రైతు బజార్లలో అన్ని కాయగూరలు కూడా లభిస్తాయని, ఇక్కడ కొన్నింటిని మాత్రమే అమ్మేస్తున్నామని ఎస్టేట్ అధికారి ప్రసాద్ ఏసీటీ న్యూస్కు చెప్పారు. కోవిడ్ ఉధృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గౌరవ జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రైతు బజార్లని బహిరంగ ప్రదేశాల్లో గ్రౌండ్స్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు సీతమ్మధార రైతు బజార్ని చూసుకుంటే 3 చోట్ల ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ రైతు బజార్లో కొంతమందిని, తర్వాత అబ్దుల్ కలాం పార్క్ అని చెప్పి హెచ్బి కాలనీ దగ్గర కొంతమందిని, కృష్ణా కాలేజ్ గ్రౌండ్లో ఎక్కువ శాతం రైతులను అక్కడ విస్తీర్ణం ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ రైతులను అక్కడ ఉంచడం ఏర్పాటు జరిగింది. దీని ద్వారా ఏంటంటే జనాలంతా కూడా ఒకే దగ్గర గుమ్మికూడకుండా దూరం దూరంగా ఉండేలా, సోషల్ డిస్టెన్స్లో కొనుక్కోవడానికి అవకాశం ఉండేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కోవిడ్ ఉధృతి చెందకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రైతులకు బహిరంగ ప్రదేశాల్లో వేసిన వాళ్ళకి షెడ్లు, తర్వాత మంచినీటి సౌకర్యం, అన్ని కూడా వసతులు కూడా ఏర్పాటు చేసి ఈ విక్రయాలు చేయడానికి అనుకూలంగా మనం ఏర్పాట్లన్నీ చేయడం జరిగిందండి. అలాగే రైతు బజార్లో కూడా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలంతా కూడా కొంత ఇక్కడ కూడా ఉంటే బాగుంటుందని చెప్పి అడిగేసరికి కొంతమంది, ఒక 15 మంది రైతుల వరకు రైతు బజార్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కోవిడ్ని మనం ఎక్కువ ఉధృతి చెందకుండా దూరం దూరంగా జనాలంతా ఒకేసారి గుమ్ముకోడకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేయడం జరుగుతుందండి. అలాగే మనం వినియోగదారులకు కూడా రైతు బజార్కు వచ్చే ప్రతి ఒక్కరికి మాస్క్ ధరించి రావాలని, శానిటైజర్స్ వాడుకోమని చెప్పి రైతులకు, తర్వాత వచ్చిన వాళ్ళు కూడా పోగుగా గుమ్మిగూడుకుంటా స్టాల్స్ ముందుని ఒకరి తర్వాత ఒకరు ఉండేలా సోషల్ డిస్టెన్స్ ఉండాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. రైతులకు కూడా వీళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు ఆటోల్లో కానీ బస్సుల్లో కానీ సోషల్ డిస్టెన్స్ ఉండేలాగా సీటు 1x1 సీటు విడిచిపెట్టి కూర్చునేలాగా కూడా వాళ్ళకి వెళ్ళి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అలాగే కోవిడ్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వం వారు సూచించినవి అవన్నీ కూడా తప్పకుండా పాటించాలని చెప్పి ఎప్పటికప్పుడు మనం అందరినీ ఎడ్యుకేట్ చేయడం జరుగుతుందండి. పెంచిన ఆస్తి పన్నులను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని సిపిఐ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద తన నిరసనను తెలిపింది. ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేసింది. ఈ సందర్భంగా సిపిఐ నగర సహాయ కార్యదర్శి ఎస్కే రెహమాన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు పక్క చిరు వ్యాపారులపైన చెత్త పన్ను వేయడం దుర్మార్గమన్నారు. తక్షణమే పెంచిన ఆస్తి పన్నులను రద్దు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు చంద్రశేఖర్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో నెంబర్ 196/97 ప్రకారంగా ఖాళీ స్థలాలు, ఇంట్లో నివాసం ఉంటున్న 350 చదరపు అడుగులు దాటిన అన్నింటికి కూడా పన్నులు అనేది పెంచారు. పెంచి ఖాళీ స్థలాల మీద కూడా 3.5-5.6% దాకా ఈరోజు పన్నులు అనేవి పెంచడం జరిగింది. దీనికి తోడు ఈరోజు ఎవరైతే చిరు వ్యాపారస్తులు రోడ్డు పక్కన ఉన్న తోపుడు బళ్ళు కానీ, చిన్న చిన్న జ్యూస్ కొట్లు కానీ, వాణిజ్య సంస్థలు కానీ ఉన్న వాళ్ళ పరిధి బట్టి ఈరోజు 200 నుంచి చెత్త పన్ను 2500 దాకా కూడా పన్నులు వేయడం అనేది జరిగింది. ఈ పన్నులతో పాటు ఏదైనా చెత్త అనేది రోడ్డు మీద, ఆ యొక్క తోపుడు బండి కార్మికుడు ఎవరైనా చెత్త అనేది రోడ్డు మీద పడితే 500 రూపాయల దాకా ఫైన్ వేస్తారట. అలాగే పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలు కానీ ఇతర వాళ్ళకి 2500 దాకా కూడా ఫైన్లు వేస్తామని ఈరోజు ప్రభుత్వం అనేది చెప్తుంది. ఓ పక్క 9 నవరత్నాలు అనేది ఎన్నికల ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటన చేసిన సంతోషం, డబ్బుల విధంగా ఆన్లైన్లో వేస్తున్నారు కాబట్టి మేము కూడా స్వాగతిస్తున్నాం. ఏదైనా ఈ 5 సంవత్సరాలు, ఇప్పటికే 2 ఏళ్ళైంది, ఇంకా 3 ఏళ్ళు కూడా ఈ డబ్బులు వాళ్ళు ఆన్లైన్ బ్యాంకులు వేయాలి కాబట్టి పన్నుల మీద పన్నులు ఇలా పెంచడం అనేది చాలా దుర్మార్గం చర్య. ఇప్పటికే కరోనాతోటి దేశ ప్రజలు ఈ నగరంలో కూడా అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ప్రాణాలు అనేవి వెలబూస్తున్నారు. ఏ ఒక్క రోడ్డు మీదకి వద్దామంటే ఏ కరోనా వస్తుందో, ఎవరు పోతామనే తెలియని పరిస్థితి ఉంది. ఈరోజు తల్లిదండ్రులు పోతున్న పిల్లలు అనాథలుగా ఉన్నారు. కుటుంబం కూడా ఇది కరోనా మహమ్మారి పట్టుకుపోతుంది. రెండోది వాళ్ళకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు ఏవైతే ఉన్నాయి, 139 కోట్ల మందికి ఇక్కడ వ్యాక్సిన్లు అనేది ఇవ్వలేదు. మరి గత ఏదైతే 2000
మార్చిలో 22 జనతా కర్ఫ్యూ 23 నుంచి లాక్డౌన్ అనేది విధించారో అప్పటి నుంచి ఈరోజు వ్యాక్సిన్ ఇవ్వాలి మనం కరోనాను జయించాలని సంకల్పుద్దుకొని మోడీ గవర్నమెంట్ చెప్పడం జరిగింది మరి వ్యాక్సిన్లు అనేది ఏవైతే వ్యాక్సిన్ తయారీ కంపెనీలు ఉన్నాయో వాళ్ళకి టెండర్లు ఇచ్చి అయ్యి తయారు చేసి ఈరోజు ఇవ్వగలిగితే చాలా మందిని కరోనా మహమ్మారి నుంచి బయటపడను ఏదేమైనా చెత్త మీద పన్ను వేస్తామనే 200 నుంచి ఈ రోజు మరి 2500 తో పన్ను వేస్తన్న ప్రతిపాదన వెంటనే రద్దు చేయాలని అలాగే ఫైనల్ రూపంలో అపరాధ రుసుము వేస్తన్న రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్న అధికార యంత్రాంగం దాని ప్రయత్నాలు చేసి ముందు దాన్ని విరమించాలని నగర పౌరుగా ఎన్నుకున్న ఎవరైతే మన నగర మేయర్ గారు ఉన్నారో వారికి ఆవిడికి లెటర్ ఇస్తాం ఆవిడ దాని మీద చర్య తీసుకొని తొందరగా ఆ వైపుగా చెత్త పన్ను రద్దు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం కరోనా విపత్కర పరిస్థితుల్లో పేద కళాకారులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక కార్యదర్శి చెన్న తిరుమలరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద ఓ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చెన్న తిరుమలరావు మాట్లాడుతూ కరోనా దెబ్బకు వినోదం పంచే కళాకారుల జీవితాలు ఇబ్బందుల్లో పడ్డాయని వాపోయారు. ఈ కార్యక్రమంలో వివిధ కళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. లాక్డౌన్ ప్రారంభమై 15 నెలల పాటు కళాకారులకు ఎటువంటి ప్రదర్శన లేక ఇళ్ళకే పరితం అయిపోయి ఇటు ఆరోగ్యం బాగలేకపోయినా తినడానికి తిండి లేకపోయినా ఇల్లు లద్ది కట్టుకోలేక నానా అవస్థలు పడుతున్నారు. అటువంటి కళాకారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. వృత్తి కళాకారులు ఎంతోమందిని ప్రభుత్వం ఆదుకుంటున్నాయి. అటువంటిది ఇటువంటి కళలనే నమ్ముకొని జీవిస్తున్నటువంటి వృత్తి కళాకారులని ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదో లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారి దృష్టికి తీసుకువెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నటువంటి కొంతమంది శాసనసభ్యులు మంత్రులు కూడా ఈ విషయం కొరకై వారితో చర్చించట్లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక లాండ్రీ షాప్ వాళ్ళకు ఆటో డ్రైవర్లకు పాస్టర్లకు ఇలా రకరకాలుగా ఉన్నటువంటి ప్రతి వృత్తి వ్యక్తులను కూడా ఆదుకున్న ప్రభుత్వం కేవలం కళాకారుల మీదే చిన్న చూపు ఎందుకు చూస్తుందో అర్థం కావడం లేదు. తక్షణమే వీటిపై దృష్టి కేంద్రీకరించి మన జిల్లా విశాఖపట్నానికి చెందినటువంటి జిల్లా మంత్రి సాంస్కృతిక శాఖ మంత్రి అయినటువంటి అవంతి శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని మన కళాకారులు పడుతున్నటువంటి ఆందోళనను ఆవేదనను తీసుకువెళ్ళి మాకు న్యాయం చేయాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. ముఖ్యంగా కళాకారులు చనిపోయిన మాకు జీవిత బీమా అనేది లేదు కళాకారులకి. ఆ ఇన్సూరెన్స్ లేకపోవడం వల్ల ఆ కుటుంబం కూడా రోడ్డును పడాల్సి వస్తుంది. కేవలం కళలను నమ్ముకొని సంవత్సరాలు వయసులు కూడా నాశనం అయిపోతున్నాయి తప్ప కళాకారులను ఆదుకునే నాదుడు లేకుండా పోయారు. ఇటు ఏమాత్రమైనా సరే రాజకీయ నాయకుల యొక్క సన్మాన సభలకో లేకపోతే బహిరంగ సభలకో ఈ కళాకారులు ఉపయోగపడుతున్నారు తప్ప ఉత్తిరేముల్లో ఆదుకునే నాదుడు లేకుండా పోతున్నారు. కాబట్టి తక్షణమే మన కళాకారులని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు చొరవ తీసుకొని ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కళాకారుడిని కూడా ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కరోనా సమయంలో కళాకారుడికి 10,000 రూపాయల చొప్పున జీవన భృతి తక్షణమే మంజూరు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి, నగర మేయర్ పిలుపు. వైద్య రంగంలో విప్లవం, రాష్ట్రంలో 14 వైద్య కళాశాలలకు శ్రీకారం. వైసీపీలో స్వతంత్ర కార్పొరేటర్ల చేరిక, జీవీఎంసీలో 61 చేరిన కార్పొరేటర్ల బలం. జిల్లాపై కరోనా కనికరం, తగ్గిన కేసులు మరణాలు. ఇక సెలవు. నావికాదళ సేవల నుంచి ఐఎన్ఎస్ సంజక్ నిష్క్రమణ. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.